Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మెడకు ఆప్కో ఉచ్చు, రంగంలోకి సిఐడి. టీడీపీ మెడకు ఆప్కో ఉచ్చు చుట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సిఐడి ఫోకస్ పెట్టింది. తాజాగా ఏపీ ఆప్కో మాజీ డైరెక్టర్గా గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో కార్యాలయాల్లో సిఐడి అధికారులు సోదాలు చేశారు. కడప జిల్లాలోని ఖాజీపేటలో ఉన్న ఆయన ఇంటిలో సోదాలు అధికారులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆప్కోలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసులు ఇంట్లో కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలకు సంబంధించి సిఐడి అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. చేనేత ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల సమక్ష శ్రీనివాసులపై ముఖ్యమంత్రి జగన్కు ఫిర్యాదు చేశారు. సుమారు 4,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఎక్కడెక్కడ అవినీతి దొరికిందో వివరాలను కూడా అందించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేని పక్షంలో సిఐడి కేసు నమోదు చేసి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సిఐడి అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు.